లేదు మిత్రమా అని అప్పుడెప్పుడో బాలి అన్న మాటని చాలా సీరియస్ గానే తీసుకున్నట్టున్నారు స్టార్ డైరెక్టర్లు శంకర్ చూపించిన దారిలో నడవడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ ప్రశాంత్ అడుగు నిసేశారు సందీప్ రెడ్డి వంగ కూడా సిద్ధమైపోతున్నారు మరి నాగశ్విన్ ఏమంటారు చిద్దాం పదండి ప్రాజెక్ట్ కే గురించి మాకు తెలుసు ప్రాజెక్ట్ ఎస్ సంగతేంటి అని ఇష్టంగా ఆరాధిస్తున్నారు ఫ్యాన్స్ నాగశ్విన్ ఏవిఎం ప్రొడక్షన్స్ లో రాబోయే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు ఇంతకీ కలికి సీక్వెల్ తీస్తూనే నాగి ఏవిఎం సినిమా చేస్తారా ఈ సినిమాకి జస్ట్ సలహాదారుగానో నిర్మాతగానో వ్యవహరిస్తారా ఇంతకీ ప్రాజెక్ట్ ఎస్ అంటే ఏంటన్నది నయా డిస్కషన్ పాయింట్ మీ సంగతేమో గానీ నేను మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రాజెక్ట్స్తో బిజీ అని అంటున్నారు సలార్ కెప్టెన్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సూపర్ క్లిక్ అయింది ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్ కి స్క్రిప్ట్ రెడీ అవుతోంది మరోవైపు తారక్ తో సినిమా షురు చేసేశారు ప్రశాంత్ నీల్ జోడు గుర్రాల స్వారీ చేయడానికి సిద్ధమవుతున్నారు నీల్ యాక్చువల్గా రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి డబల్ ధమాకాని ఆస్వాదించారు కెప్టెన్ శంకర్ ఓవైపు ఇండియన్ టూ పనులు చేస్తూనే ఇంకోవైపు గేమ్ చేంజర్ ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేశారు శంకర్ త్వరలోనే హనుమాన్ డైరెక్టర్ కూడా ఈ రూట్లోనే ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నారు ఓవైపు హనుమాన్ కి సీక్వెల్ మరోవైపు బాలయ్య మోక్షజ్ఞ సినిమాలని సైమల్ గా డీల్ చేయాలి ప్రశాంత్ వర్మ అనుకున్న ప్రకారం ప్రభాస్ టైం కేటాయిస్తే గాని లేకపోతే మాత్రం స్పిరిట్ని యానిమల్ టూనీ ఏకకాలంలో తెరకెక్కించాలేమో సందీప్ రెడివంగా అదే జరిగితే ఒకేసారి రెండు వెయ్యి కోట్ల ప్రాజెక్టుల బరువు బాధ్యతలు తీసుకోవడానికి మన కెప్టెన్స్ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తున్నట్టే మరి